పంచింగ్ కూడా మిషన్ ఉందా స్వామి? మెషికి ఆ పివిసి స్ట్రిప్ ఉంటుంది కదా, దానికి పంచ్ అవుతుంది స్వామి. చూడండి ఒకసారి ఎగ్జాక్ట్ గా, ఇదే న్యూమాటిక్ మొత్తం. డోర్ శాంపుల్ ఇది వచ్చి. అచ్చా సార్, కంప్లీట్ డోర్ ఇక్కడ తయారు చేసి మీరు షిఫ్ట్ చేశారు? ఎక్కడైతే ఏసీ ఎయిర్ ఉంటుంది కదా, అది అన్నెసెసరీ ఫ్లో అయిపోతుంది కదా స్వామి, అది కూడా బ్లాక్అవుట్ చేసి కూల్ గా ఉంచడానికి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మస్కిటో మెషిన్ అయినా డబల్ ఇలానే వస్తుంది. ఓకే, హనీకోమ్ పార్టిషన్ అయినా సేమ్ ఇలానే వస్తుంది. ఓకే, సైడ్ మొత్తం ఓపెన్ ఉంది. అంటే మినిమం ఏ సైజ్ అయితే మనకి ఇది ఇస్తారండి? ఫోర్ వే సిస్టమ్ కూడా వేసుకోవచ్చు అండి. ఫోర్ వే సిస్టమ్, ఇది లాక్ స్వామి. ఓకే, అచ్చా పెట్టేసి లాక్ చేయొచ్చు. లాక్ చేస్తే మీకు అరౌండ్ 10 ఫీట్ డోర్ ఉన్న స్వామి, లాక్ వాడుకోవచ్చు. హాయ్ హలో, హైదరాబాద్ షాపింగ్ రివ్యూస్ ఎలా ఉన్నారు అందరూ? మైసెల్ఫ్ లక్ష్మణ్. శ్రీ, మీకు తెలుసు కదా లాస్ట్ టైం మనం చేసాం ఆ ప్లీటెడ్ మేస్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ శ్రీ హనుమాన్ స్క్రీన్స్, అదే ప్రశాంత్ నగర్ కుకుటపల్లి ఉంటుంది. లాస్ట్ టైం 1 ఇయర్ ముందు చేపించాం కదా సేమ్. ఇప్పుడు కొన్ని మన దగ్గర ప్రొడక్ట్స్ యాడ్ అయ్యాయి, ఇంకా కొత్త కొత్త కలర్ వేరియన్సెస్ మస్కిటో మీద. లాస్ట్ టైం ఏమేమి స్కిప్ చేశామో అండ్ కొత్త ఏమైనా ప్రొడక్ట్స్ ఏమో ఉన్నా సార్ మీకు ఈసారి చూపిస్తాను. చూడండి ఈసారి మనం ఇప్పుడు మన బిజినెస్ ఎక్స్పెన్స్ వచ్చేసి మనకి బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ ప్రొడక్షన్ ఉంది మనకి టీంలో, యాజ్ వెల్ అస్ ద విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, యాజ్ వెల్ అస్ ద వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. మనకి ఎక్స్పెన్షన్ చాలా ఉందండి. ఇప్పుడు లాస్ట్ టైం కంపారిజన్ చేసుకుంటే మనం వీడియో చేసే ముందు కంటే అరౌండ్ 50% ఆఫ్ ద బిజినెస్ మనకి పెరిగిందండి. అండ్ ఇంకేముందంటే ఇంకా ఎవరికైనా డీలర్షిప్, ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో కొత్త వారో మార్కెట్లో, వాళ్ళకి మన డీలర్షిప్ కూడా ఇస్తున్నాము. డీలర్షిప్ కూడా ఏంటంటే ఓన్లీ డీలర్షిప్ అంటే మీకు మార్కెట్లో మెటీరియల్ ఇచ్చేసి అలా కాకుండా, ఎవరైతే మీరు ప్రొడక్షన్ చేసుకోవాలని వాళ్ళకు కూడా, అంటే సమ్ డిస్ట్రిక్ట్స్లో మెటీరియల్ తీసుకొని ప్రొడక్షన్ చేసుకోవడం వాళ్ళకు కూడా మీకు రా మెటీరియల్ కూడా సప్లై చేస్తాము. ఆ రా మెటీరియల్ సప్లై చేసి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తాము. నార్మల్గా మీకు రా మెటీరియల్ ఇచ్చేయడమే కాకుండా అది ఎలా చేయాలి ఒక 2 డేస్ ట్రైనింగ్ ఇస్తాము. యాజ్ వెల్ ఫినిషింగ్ ప్రోడక్ట్ డీలర్షిప్ కావాలని సార్ అది కూడా సప్లై చేస్తాం స్వామి మీకు. ఫర్దర్గా దాని ప్రైస్ లిస్ట్ అనేది వీడియోలో మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఎవ్రీథింగ్ పెడతాను. మనం కాంటాక్ట్ అయితే మీకు ఇచ్చాను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం స్వామి. సో స్వామి, ఇప్పుడు లాస్ట్ టైం మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాసెస్ అంతా చూపించారు కదా, ఇప్పుడు ఇదేనా అండి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా? ఇదే స్వామి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా. మనం సపరేట్గా గోదాం కూడా ఉంది రా మెటీరియల్ కాబట్టి, మనకి మెటీరియల్ కూడా ఎక్కువ సప్లై చేస్తున్నాం రా మెటీరియల్ కూడా. ఓకే, ఒక గోదాం ఉంది. యాజ్ వెల్ లాస్ట్ టైం కంటే ప్రొడక్షన్లో మేము కొన్ని మిషన్స్ అని అప్డేట్ చేసుకున్నాం స్వామి. ఏం చేశారండి? లాస్ట్ టైం ఏంటంటే మనకి పివిసి పార్టియన్ ఉంటుంది, దానికి మనం ఏంటంటే స్టిచ్చింగ్ మిషన్ అలాంటి యూజ్ చేసి చేసేవాళ్ళము. ఆ స్టిక్ మన 3M టేప్ యూజ్ చేసి, బట్ ఇక్కడ ఇప్పుడు రైట్ నో అయితే ఇట్లా వెల్డింగ్ చేసుకుంటాం స్వామి. ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకి వెల్డింగ్ మిషన్. వెల్డింగ్ మిషన్ అంటే స్వామి మీకు ఇట్లా పివిసి పట్టి ఉంటుంది, పివిసి పట్టికి దీన్ని వెల్డ్ అవుతుంది స్వామి. ఆ మెషిన్ ఈ పివిసి స్ట్రిప్ ఉంటుంది, ఇది ఈ పివిసి స్ట్రిప్, ఈ మెషిన్ అనేది మీకు వెల్డింగ్ అవుతుంది. దీనివల్ల ఎగ్జాక్ట్ గా ఇంకా క్వాలిటీ వేరియేషన్ మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ మీకు. అంటే లాస్ట్ టైం మీ దగ్గరే అవుతుంది? 8Z లాస్ట్ టైం ఏంటంటే మీకు నార్మల్గా ఏంటంటే స్టిక్కరింగ్ పెట్టి చేసేవాళ్ళం, అది కూడా క్వాలిటీ బాగుంటుంది. కాకపోతే ఇంకా ప్రొడక్షన్ మనకి ఏంటంటే ఈ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వర్క్ ఈజీ కావడానికి, యాజ్ వెల్ యాజ్ అంటే క్వాలిటీ ఇంకా ఎక్కువ హైలీ పెంచుకోవడానికి ఇది యూజ్ చేస్తుంది సార్. అలానే ఇప్పుడు పంచింగ్ అంటే లాస్ట్ టైం మనం మాన్యువల్ వాడేవాళ్ళము, ఇప్పుడు రైట్ నో వచ్చేసి మనకి అప్డేటెడ్ చేస్తాం పంచింగ్ కూడా. పంచింగ్ మిషన్, పంచింగ్ కూడా మిషన్ ఉందా స్వామి? మెషికి ఆ పివిసి స్ట్రిప్ ఉంటుంది కదా, దానికి పంచ్ అవుతుంది స్వామి. చూడండి ఒకసారి ఎగ్జాక్ట్ గా, ఇదే న్యూమాటిక్ మొత్తం. ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ మన వెల్డింగ్ మిషన్ కూడా న్యూమాటిక్ వాడతాము, దీన్ని కూడా న్యూమాటిక్ గా మనం చేస్తాం స్వామి. పంచింగ్ అవుతుంది మనకి ఆటోమేటిక్ గా, పంచింగ్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ అనేది అక్యురసీ కదా స్వామి. మనం ఏదైనా సరే ఇప్పుడు లో క్వాలిటీ వేరియేషన్ కాకుండా అందరంటే మాన్యువల్గా చేసేవాళ్ళు సార్. మనం ఏంటంటే మనకు బిజినెస్ కూడా ఎక్స్పెన్షన్ అయింది, మన బ్రాంచెస్ కూడా పెరిగింది, ప్రొడక్షన్ కూడా పెరిగింది కాబట్టి మనకి ఏంటంటే అక్యురేట్గా మనం చేసే ఏదైనా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొడక్ట్ అక్యురేట్గా క్వాలిటీగా మనం చేస్తాం సార్. ఈ 2 మిషన్స్ కూడా అందుకే అప్డేట్ చేసాం మనం. సో ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళకైతే స్వామి ఒకసారి చెప్పండి, మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, కస్టమర్స్ మీ దగ్గర ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పండి ఒకసారి. స్వామి లాస్ట్ టైం చెప్పాం కదా ఏది మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నారో, ఇప్పుడైతే మళ్ళీ ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఎవరు ఉన్నారో, యాజ్ వెల్ అయితే లాస్ట్ టైం వరకు అర్థం కాలేదు వ్యూవర్స్ ఉన్నారో, వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను స్వామి. మన ప్రోడక్ట్ వచ్చేసి ప్లీటెడ్ మస్కిటో స్క్రీన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ స్వామి. ఇది వచ్చేసి మనం మస్కిటో మెష్ మ్యానుఫ్యాక్చర్ అంటే డోర్స్కి, విండోస్కి, బాల్కనీస్కి, యాజ్ వెల్ అస్ ఎగ్జిస్టింగ్ విండోస్ ఉన్నా, ఎగ్జిస్టింగ్ డోర్స్ ఉన్నా సరే, యూపీసి విండోస్కి, యూపీసి డోర్స్కి, అదే ఇది ఎగ్జిస్ట్ ఏదన్నా సరే మనకి మస్కిటో మెష్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ స్క్రీన్స్ అనేవి మనం మ్యానుఫ్యాక్చర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు సార్. అంటే హోమ్ పర్పస్ కానివ్వండి, ఆఫీస్ పర్పస్ కానివ్వండి, అదే సార్ హాస్పిటల్ పర్పస్ అవుతుంది, హోమ్ పర్పస్ అవుతుంది, మీకు ఎక్కడైతే అదే చెప్తున్నాం. మీకు మస్కిటో నీడెడ్ ప్రోడక్ట్ ఎక్కడైతే మస్కిటో మెష్ సొల్యూషన్ కావాలనుకుంటున్నారో, విండోస్ మెష్ పెట్టాలనుకున్నారో, ఈ ప్రోడక్ట్ అక్కడ యూజ్ అవుతుంది సార్. అదే హోమ్ చేయవచ్చు, హోటల్స్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, అండ్ మీకు ఎక్కడైతే ఇంకోటి ఎక్కడ కమర్షియల్ స్పేసెస్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు.
దాంట్లో లాస్ట్ టైం వ్యూవర్స్ కూడా చెప్పాను సార్, మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ వచ్చాయండి. ఓకే, లాస్ట్ టైం చూపించింది బ్లాక్ గ్రే, కొన్ని కలర్ వేరియంట్స్ చూపించాం. ఇప్పుడు ఇంకా కొన్ని కలర్స్ అప్డేట్ అయ్యాయి సార్. అప్డేట్ అయ్యా అంటే లాస్ట్ టైం చెప్పాం కదా, ఎవ్రీ 6 మంత్స్ 4 మంత్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇలా మనకి ఇలా ఒక డిఫరెంట్ కలర్స్ అని, ఇది వచ్చేసి గ్రీన్ బ్యాంబో కలర్ అంటారు స్వామి. ఇది అట్లా ఫ్యాన్సీ కలర్ ఫ్యాన్సీ అంటే స్వామి సెలెక్టెడ్ గా ఉంటాయి, స్టాండర్డ్ గా అంటే మీకు ఫిక్స్డ్ గా అయితే ఉండేది, మీకు ఏంటి కస్టమైజేషన్ కలర్స్ ఉండేది స్వామి. స్టాండర్డ్ గా ఏంటంటే మనకి ఎవ్రీ 6 మంత్స్ కలర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది గ్రీన్ బ్యాంబో స్వామి, దీంట్ అలా అయినా స్వామి ఇది కూడా వచ్చేసి మనకి పింక్ పింక్ లో వచ్చింది, పింక్ లోటస్. ఎలా మనకి సిక్స్ కలర్స్ స్టాండర్డ్ గా ఉంటాయి స్వామి. ఓకే, అచ్చా 6 కలర్స్ స్టాండర్డ్ ఉంటుంది, స్టాండర్డ్ గా ఉంటాయి అంటే కస్టమైజేషన్ కలర్, వర్కింగ్ ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది కానీ జస్ట్ కలర్. అంటే ఎవరైతే మీకు ఇప్పుడు ప్లెయిన్ కాదు నాకు అంటే కొంచెం నీట్ గా డిజైన్ ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళు, మెష్ మీద కలర్ వేరియంట్స్ మందరం 6 కలర్స్ స్టాండర్డ్ గా ఉంటే దాంట్లో ఏదైనా చూస్ చేసుకో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. కస్టమైజేషన్ సైజెస్ లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు కానీ మెష్ లో కస్టమైజేషన్ లేదు సార్. అచ్చా ఇప్పుడు డోరా అండి ఇది? ఇది డోర్ సార్, డోర్ శాంపిల్. ఇది వచ్చేసి మీకు అరౌండ్ 3.5x7 ఫీట్ హైట్ సార్ ఇది. ఓకే, మీకు డోర్ శాంపిల్ ఇది. అచ్చా సార్, కంప్లీట్ డోర్ ఇక్కడ తయారు చేసి మీరు షిఫ్ట్ చేశారా డైరెక్ట్ గా? ఏంటి సార్ చెప్పాను కదా లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసినట్టు కంప్లీట్ గా ఇక్కడ డోర్ రెడీ చేసేస్తాం సార్, మొత్తం మనం మెష్ వర్క్ ఫ్రేమ్ వర్క్ అంటే డోర్ టోటల్ గా ఇక్కడ మొత్తం అసెంబుల్ అయిపోయి ఓన్లీ సైట్ లో వెళ్ళి విత్ఇన్ డోర్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ మనం తీసుకొని కరెక్ట్ గా ఉందనుకోండి వితిన్ 5 మినిట్స్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ కూడా మీ తరపు నుంచి అవుతుంది స్వామి. ఎవరైతే కస్టమర్స్ కి అంటే మనం యాజ్ వెల్ అస్ డీలర్స్ కి సప్లై చేస్తాము, ఎవరైతే కస్టమర్ అంటే B2C అలాగే మనం ఇన్స్టాలేషన్ ప్రొవైడ్ కూడా చేస్తాం స్వామి, డైరెక్ట్ ఇన్స్టాలేషన్ చేసేవాళ్ళకి. సో మస్కిటో మెష్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అన్ని దాని సైజెస్ అన్ని చెప్పారు కదా, దాని తర్వాత నెక్స్ట్ ఏం ప్రోడక్ట్ చూపిస్తున్నారు అండి స్వామి? మనకి మస్కిటో మెష్ తో ప్రోడక్ట్ కూడా ఏంటంటే మనకి 70% మన మస్కిటో మెష్ ఉంటుంది స్వామి. ఓకే, ఆ మస్కిటో మెష్ తో ప్రోడక్ట్ తో పాటు మన హనీకోమ్ బ్లైండ్ ప్రోడక్ట్ అని ఉంటుంది స్వామి. ఓకే, హనీకోమ్ బ్లైండ్ ప్రోడక్ట్ అంటే మీకు ఏంటంటే మేము ప్రీవియస్ ముందు మనం చెప్పాం వీడియోలో, సేమ్ థింగ్ ఇది మీకు డైరెక్ట్ శాంపుల్ లో చూపెడుతున్నాను. హనీకోమ్ బ్లైండ్ అంటే స్వామి మీకు ఇది స్వామి. ఓకే, ఇది కూడా డోరే వస్తుందా కంప్లీట్? ఇది కూడా డోర్ లాగానే స్వామి. ఓకే, అంటే మెష్ ప్లేస్ లో హనీకోమ్ ఈ మెటీరియల్ వస్తుంది. ఓకే, ఆ మెష్ ప్లేస్ లో సేమ్ ఫ్రేమ్ అంతా సేమ్ ఉంటుంది స్వామి. ఓకే, హనీకోమ్ వచ్చేసి ఇది మెష్ పార్ట్ లో ఏమంటే ఈ హనీకోమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్వామి. ఓకే, హనీకోమ్ ఫ్యాబ్రిక్ అంటే స్వామి మీకు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నది ఏంటంటే హనీకోమ్ యూసేజ్ ఏంటంటే స్వామి ఎక్కడైతే మనకి బాల్కనీకి యాజ్ ఎ పార్టిషన్ లాగా కావాలన్నప్పుడు యాజ్ వెల్ యాజ్ ద విండోకి బ్లైండర్, ఇప్పుడు నార్మల్గా విండోకి కర్టెన్ వాడతారు సార్. అవును, అది కాకుండా ఇది ఏంటంటే మీకు సన్లైట్ వస్తుంది కదా ఆ విండోకి, సన్లైట్ ఆ సన్లైట్ని స్టాప్ చేయడానికంటే అంటే మీకు టోటల్లీ బ్లాక్అవుట్ అయిపోతుంది, సన్లైట్ బ్లాక్అట్ అవుతుంది, ఎయిర్ బ్లాక్అట్ అవుతుంది, వ్యూ బ్లాక్అట్ అవుతుంది. యాజ్ వెల్ అస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్వామి ఈ హనీకోమ్తో ఇది సిల్వర్ ఫాయిల్ ఉంటుంది స్వామి. ఓకే, లోపల ఇలా లోపల సిల్వర్ ఫాయిల్ ఉంటుంది, 2 లేయర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది. ఈ సిల్వర్ ఫాయిల్ వల్ల ఏంటంటే మన హీట్ ఉంటుంది కదా అవుట్ సైడ్ హీట్ ని కంట్రోల్ చేసి కూల్ గా ఉంచడానికి యూస్ఫుల్ గా ఉంటుంది సార్. ఓకే, అంటే బేసికల్ గా ఏంటంటే మీకు యాజ్ వెల్ ద ఫ్యాబ్రిక్ అనే ఈ హనీకోమ్ బ్లైండ్ వచ్చేసి యాజ్ ఎ బ్లైండర్ లాగా వాడుకోవచ్చు, యాజ్ ఎ పార్టిషన్ లాగా వాడుకోవచ్చు, యాజ్ ఏంటంటే మనకి ఎక్కడైతే ఈ సన్లైట్ మనకి ఎక్కువ వస్తుందో అది స్టాప్ చేసి కూల్ గా ఉంచడానికి యూస్ఫుల్ గా ఉంటుంది సార్. కూల్ ఏసీ పర్పస్ కూడా, ఏసీ కట్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు, ఏసీ అని అంటే మన సన్లైట్ బ్లాక్ అవుట్ చేసేసుకొని ఎక్కడైతే ఏసీ ఎయిర్ ఉంటుంది కదా అక్కడైతే ఎక్కడ మనకి అన్నెసెసరీగా ఫ్లో అయిపోతుంది కదా స్వామి, అది కూడా బ్లాక్అవుట్ చేసి కూల్ గా ఉంచడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, దీనిలో సైజెస్ అండ్ కలర్స్ ఎట్లా ఉంటాయి స్వామి? దీంట్లో మనకి సైజెస్ కస్టమైజేషన్ స్వామి, దీంట్లో మనకి అరౌండ్లీ 4 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ లో. ఓకే, ఇలా డిఫరెంట్ కలర్స్ స్వామి. ఇది వచ్చేసి మీకు ఓకే ఇలా మీకు స్కై బ్లూ కలర్ లో వస్తుంది. ఓకే, అండ్ బ్లూ లో వస్తుంది, కొంచెం బ్లూ కలర్ వేరియేషన్ లో. ఓకే, క్రీమ్ కలర్ లో ఉంటుంది, క్రీమ్ కలర్ ఇంకోటి వచ్చేసి డార్క్ కలర్ ఉంటుంది స్వామి, శాంపుల్స్ ఉన్నాయి. ఇంకో కలర్ వేరియేషన్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ వేరియేషన్ ఉంటుంది స్వామి. దీంట్లో మనకి 32mm సిరీస్ లో ఉంటుంది సేమ్ హనీకోమ్ యాజ్ వెల్ 25mm సిరీస్ కూడా ఉంటుంది స్వామి. ఓకే, ఇట్లా డోర్ సైజ్ మనం ఎంత పెంచుకోవచ్చండి స్వామి? మనకి వచ్చేసి డోర్ సైజ్ కస్టమైజేషన్ స్వామి. ఇప్పుడు బేసికల్ గా సింగిల్ ఫ్రేమ్ అయితే మీకు 5 ఫీట్ లోపల వస్తుంది. ఓకే, అదే మోర్ దెన్ డబల్ మీకు ఏదో 5 ఫీట్ వెళ్ళారనుకోండి, అరౌండ్ 10 ఫీట్ బై 7 ఫీట్ 8 ఫీట్ 9 ఫీట్ హైట్ లో ఉంది అనుకోండి, 10 ఫీట్ విడుతు అంటే డబల్ వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది స్వామి, అంటే యూసేజ్ కూడా ఈజీగా ఉంటుంది. సింగిల్ ఫ్రేమ్ వస్తుంది కదా, మీకు డబల్ ఫ్రేమ్ కూడా చూపెడతాను. సింగిల్ ఫ్రేమ్ ఇలా మీకు మోర్ దెన్ 5 ఫీట్ అయితే మీకు డబల్ ఫ్రేమ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ అవుతాయి ఈ సింగిల్ ఫ్రేమ్, ఏమైనా 2 పార్ట్స్ అవుతాయి. మీకు మాక్సిమం వచ్చేసి మనకి 16 ఫీట్ వరకు ఒకటి సింగిల్ ఫ్రేమ్ డబల్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. మనము ఇందాక మాట్లాడుకున్నాం కదా స్వామి ఆ డబల్ డోర్ అని చెప్పేసి, ఇలా వస్తుంది సార్ డబల్ డోర్. ఇప్పుడు మనకి చూపించేది ఏంటంటే మస్కిటో మెష్ ది. ఓకే, అంటే మీకు ఫ్రేమ్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది మస్కిటో మెష్ బదులు హనీకోమ్ పార్టిషన్ వస్తుంది. మస్కిటో మెష్ అయినా డబల్ ఇలానే వస్తుంది, హనీకోమ్ పార్టిషన్ అయినా సేమ్ ఇలానే వస్తుంది. ఫ్రేమింగ్ మొత్తం ఇట్లానే వస్తుంది, ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది. అవును సార్, ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ అవుతుంది, ఈ చంద్రీ సేమ్ వస్తుంది. ఒకసారి ఎలా ఉంటుంది చూపించండి మా కస్టమర్. ఇది ఉంది, ఓకే సైడ్ మొత్తం ఒకటి ఉంది. అంటే మినిమం ఏ సైజ్ అయితే మనకి ఇది ఇస్తారండి డబుల్ది?
డబల్ డోర్ అయితే మోర్ దెన్ 5 feet వెళ్తేనే 5 feet విడితే ఎబో వెళ్తేనే మనం ఈ డబల్ డోర్ అని యూజ్ చేస్తాం సార్. బిలో ద 5 feet అంటే మనం సింగిల్ డోర్ యూజ్ చేస్తాం. సింగిల్ డోర్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అంటే సార్ ఇప్పుడు డబల్ డోర్ కాకుండా ఇట్లా 4-way సిస్టమ్ కూడా వేసుకోవచ్చు అండి. 4-way సిస్టమ్ అవును అంటే ఇంకా లార్జర్ సైజ్ అయితే ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా లార్జర్ సైజ్ అంటే ఇలా 4-way సిస్టమ్ అంటే ఇలా డబల్ డోర్ మధ్య స్లిప్ కాకుండా మీకు ఏంటంటే ఒక 20 feet ఉంది అనుకోండి సామి, మీకు ఫ్రేమ్స్ అని ఎక్కువ కనిపిస్తుంటాయి, లేకపోతే ఏంటంటే మీకు మెషిన్ కొంచెము స్టాండర్డ్గా అంటే గాలి వచ్చిన బయటికి రాకుండా ఉండడానికి అలాగే ఈ 4-way సిస్టమ్ యూజ్ చేస్తాము. మీకు మెషిన్ ఈ 4-way సిస్టమ్ యూజ్ చేస్తే మీకు ఇలా మధ్యలో కనిపించే స్లిప్స్ కూడా టోటలీ క్లోజ్ అయితే సైడ్కి వెళ్ళిపోతుంది, వన్ సైడ్ క్లోజ్ అయిపోతాయి మీకు. ఓకే మీకు ఏంటంటే ఇప్పుడు చూసారు టీ కుడ్ కలర్ సామి, ఇలా చూడండి సాంపుల్స్ ఉన్నాయి 4 colors. ఇది టీ కుడ్ వస్తుంది, హనీ గోల్డ్ వస్తుంది, అండ్ ఇది డార్క్ బ్రౌన్ సామి, వైట్ కలర్ సామి. అంటే ఇంకోటి ఏంటంటే సామి మనకి ఓన్ గా మన ఓన్ పౌడర్ కోటింగ్ ప్లాంట్ ఉంది సామి. ఓకే అంటే మీకు ఓన్ పౌడర్ కోటింగ్ ప్లాంట్ మీకు కస్టమైజేషన్ కలర్ చేసుకోవచ్చు. ఓకే అంటే ఈ 4 colors మనం ఆఫర్ చేస్తాం సార్ రెగ్యులర్ గా. దిస్ ఆర్ ద రెగ్యులర్ గా మనకి 70% మార్కెట్ ఇదే నడుస్తుంది. ఓకే లేదా ప్రాజెక్ట్స్ లేదా విల్లాస్ లేదా ప్రీమియం ప్రాజెక్ట్స్ నాకు లేదు పర్టికులర్ గా ఒక పర్టికులర్ గా కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి అంటే ఆ కలర్ కూడా కస్టమైజేషన్ చేస్తాం ఫ్రేమ్ వర్క్. అది ఎక్స్ట్రా చార్జబుల్ గా అంటే ఎక్స్ట్రా చార్జబుల్ బట్టి చేసుకొని ఆ కస్టమైజేషన్ కలర్ కూడా చేస్తాం సార్. దీంట్లో ఇంకా వుడ్ లామినేషన్ కలర్స్ కూడా ఉంటాయి అంటే వుడెన్ గ్రెయిన్స్ అవి కూడా చేసిస్తాం. అవి మీకు ఒకసారి శాంపిల్ చూపెడతాను, ఆ వుడ్ గ్రెయిన్స్ కూడా మీకు చేస్తాం సార్. స్వామి మనకి ఏంటంటే ఇప్పుడు మనకు లాక్ కూడా యాడ్ అయింది సామి, లాక్ అండ్ హ్యాండిల్. లాస్ట్ టైం లాక్ లేకుండే లాక్ అవును సార్, లాస్ట్ టైం లాక్ అంటే లాస్ట్ టైం కానీ అప్డేట్గా ఇంకా చేస్తాం సామి. ఇప్పుడు లాక్ చూసారు కదా, ఇది లాక్ స్వామి. ఓకే పెట్టేసి లాక్ చేయచ్చు. లాక్ చేస్తే మీకు అరౌండ్ 10 feet డోర్ ఉన్న సామి లాక్ వాడుకోవచ్చు. అంటే ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఏంటంటే స్వామి లాస్ట్ టైం చేసాం సార్ మీరు లాక్ ఉంటే ఇంకా బాగుండే సార్ అని చెప్పారు సార్. దానికి ఏం చేసామంటే మీకు అప్డేట్ చేస్తాము, లాక్ కూడా తీసుకొచ్చాము. లాక్ ఇలా వస్తుంది సార్ ఇది. ఓకే అంటే వన్ సైడ్ నుంచి ఓపెన్ చేయకుండా ఉంటుంది అంటే మీరు ఇన్సైడ్ ఉన్నారు అనుకోండి సామి మెష్. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి చాలా మంది లాస్ట్ టైం చెప్పారు సార్ అవుట్ సైడ్ నుంచి పిల్లలు వాళ్ళు తీసేస్తున్నారు అంటే దాని అప్గ్రేడ్ లాకింగ్ అవ్వాలంటే సార్ మీ లాక్ తీసుకొస్తే ఇన్సైడ్ నుంచి లాకింగ్ పెట్టుకోవచ్చు సామి. లాకింగ్ ఇలా లాక్ చేసుకుంటే మీకు 10 feet డోర్ కూడా ఈజీగా లాక్ అవుతుంది అంటే అసలు గ్యాప్ ఏముంది మీకు. ఓకే హ్యాండిల్ వస్తుంది, హ్యాండిల్ లాకింగ్ కూడా వస్తుంది సార్. అది మీకు 32mm 20mm సేమ్ హ్యాండిల్ వస్తుంది అండ్ లాకింగ్ కూడా వస్తుంది సార్. హనీకోమ్ కూడా వస్తుంది సేమ్ సేమ్ హనీకోమ్ కూడా లాక్ పెట్టుకోవచ్చు అంటే ఫ్రేమ్స్ అన్నిటికీ లాకింగ్ ఉంటుంది సార్, ప్రాబ్లమ్ ఏమి లేదు. మన మ్యానుఫ్యాక్చర్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మన ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సార్ ఇప్పుడు చూస్తారు కదా ఇదంతా మన ప్రొడక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే ఫస్ట్లీ మనకు వచ్చేసి ఇప్పుడు ఇలా మెష్ సామి చూడండి ఇది. ఓకే ఇప్పుడు మెష్ ఏంటంటే మనకి ఒక ఇప్పుడు మెష్ ఇట్లా బండిల్లో వస్తుంది. ఓకే మనం ఈ మెష్ బండిల్లో వస్తే మనకి కస్టమైజేషన్ సైజ్లో ఈ మెష్ ఎంత రిక్వైర్మెంట్ అంత మెష్ కట్ చేసుకొని దాని తర్వాత ఇలా ఇలా పీవీసీ స్ట్రిప్ అటాచ్ చేసుకున్నాక స్ట్రిప్ అటాచ్ చేసుకోవాలి సామి. ఈ సరే ఇప్పుడు అతను అటాచ్ చేస్తుంది కదా, ఇలా స్ట్రిప్ అటాచ్ చేసుకోవాలి సామి. ఓకే సో ప్రొసీజర్ అంతా ఇక్కడే అవుతుంది మొత్తం. అవును సార్ ఇలా థ్రెడ్ ఉంటుంది. ఓకే ఇలా రోలర్ థ్రెడ్ ఉంటుంది సామి, ఈ థ్రెడ్ వచ్చేసి ఈ థ్రెడ్డింగ్ అంటే మీరు ఇలా థ్రెడ్ చేస్తారు సార్ ఇలా. ఓకే A to Z కంప్లీట్ తయారైనంత వరకు మీ దగ్గర అవుతుంది ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సామి. ఓకే ఏంటంటే మనకి పుల్లోడ్ క్యాప్స్ ఉంటాయి, దీనికి నార్మల్గా పుల్లోడ్ క్యాప్ ఏంటంటే సామి మూమెంట్ చేయడానికి పుల్లోడ్ క్యాప్ ఉంటుంది. ఇలా ఈ మెష్కి ఒక ప్లీటెడ్ మెష్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే సామి అరౌండ్ 18 components పడతాయి. ఆ 18 components కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే దాని ప్రొడక్షన్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అవన్నీ మనకి ఏంటంటే ఇలా కోడ్ అడ్జస్టర్స్ ఉంటాయి, ఇలా మాన్యువల్ స్ట్రిప్స్ ఉంటాయి సామి. మాన్యువల్ స్ట్రిప్స్ ఉంటాయి, ఈ హోల్డర్ ఉంటుంది అంటే ఈ వైట్ కలర్ కనిపిస్తుంది కదా ఇది పీవీసీ హోల్డర్ సామి. ఈ పీవీసీ హోల్డర్ ఈ మాన్యువల్ స్ట్రిప్ అనేది మనం ఇన్సర్ట్ చేశాక ఈ మాన్యువల్ స్ట్రిప్ అండ్ ఇక్కడ ఇక్కడ కూడా ఉంటుంది మాన్యువల్ స్ట్రిప్ ఫుల్ డోర్ అని ఉంటుంది, ఈ రెండు ఇలా మ్యాగ్నటైజ్ అవుతాయి సామి. మ్యాగ్నటైజ్ అవుతుంది. ఓకే ఫ్యూచర్లో మనకి ఇట్లా ఎక్కువ వాడడం వల్ల గ్యాప్స్ రావడం లేదు సార్, అలా ఏముండదు సార్, అలా ఏముండదు. కంపల్సరీ ఏంటంటే మ్యాగ్నెట్ అనేది మనకి హై క్వాలిటీ మ్యాగ్నెట్ వాడతాం సామి. ఇప్పుడు మనం చూసాం కదా సార్ మనం ప్రొడక్షన్ వచ్చేసి ఎలా తయారవుతుందో ఎలా కటింగ్ అవుతుందో ఈచ్ అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్ మొత్తం చూసాం కదా సార్. అలానే ఇప్పుడు మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరకు రిక్వైర్మెంట్ ఉందో కస్టమర్స్కి వాళ్ళకి వరకు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మా నంబర్ మీకు కాంటాక్ట్ అయ్యారనుకోండి సామి. మా సేల్స్ టీమ్ ఉంటుంది సపరేట్గా, మాకు సేల్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యారనుకోండి సామి.
విత్ఇన్ 1 or 2 డేస్లో మా పర్సన్స్ వచ్చి మీ దగ్గర మెజర్మెంట్ తీసుకొని కొటేషన్ కూడా ఇస్తారు సార్. అంటే బేస్డ్ అప్ మీ కస్టమర్స్ మీ రిక్వైర్మెంట్ ఏముందో తెలుసుకొని వాళ్ళకి మీ దగ్గర మెజర్మెంట్ తీసుకొని మాకు మీ కొటేషన్ కూడా ఇస్తారు సార్. అంటే ఓన్లీ హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళకేనా లేకపోతే ఎక్కడికైనా స్వామి? మనకి బేసిక్గా ఏదైనా సేల్స్ టీమ్ హైదరాబాద్ టీం కూడా చేస్తాము, అదే మనకి ఇప్పుడు విజయవాడ ఫ్యాక్టరీ ఉందని చెప్పాను కదా అక్కడ కూడా మా టీం ఉంది, అక్కడ కూడా చేస్తారు. అండ్ బెంగళూరు కూడా టీం ఉంది, అక్కడ కూడా చేస్తారు. లేదు ఏదైనా మనకి హైదరాబాద్ టీమ్ కాకుండా లోకల్గా కాకుండా అవుట్ ఆఫ్ సిటీస్ కూడా ఉన్న వాళ్ళు కూడా వెళ్తాం సార్. అలా ఏం లేదు వాళ్ళకి వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని అంటే ఒక 1-2 డేస్ ఎక్స్ట్రా అయినా సరే వెళ్ళేసి వాళ్ళ దగ్గర మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకి కూడా కొటేషన్ ఇస్తారు సార్. అలా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అలాగే కాకుండా సామి ఆ కస్టమర్స్ కాకుండా ఎవరైతే బిజినెస్ ఆపర్చునిటీ కావాలనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు మన బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తాం సామి. వాళ్ళకి ఏంటంటే మన సేమ్ మన డిస్క్రిప్షన్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు మన కాంటాక్ట్ అయ్యడానికి ఎలా ప్రొసీజర్ అయ్యాలి, డీలర్షిప్ అయినా సరే లేకపోతే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలనుకుంటే రామిడి కూడా సప్లై చేస్తాము. అచ్చా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మిలాన్ ఒక యూనిట్ చేసుకోవాలని కూడా మేము రామిడి సప్లై చేస్తాం. ఓ వెరీ నైస్, వాళ్ళకు కూడా రామిడి సప్లై చేస్తాము. వాళ్ళు మనం కాంటాక్ట్ అయిన డిస్క్రిప్షన్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు మనం రీచ్ అయ్యారనుకోండి సామి, రీచ్ అని ఎదుర్కొనే ప్రాసెస్ మేము మాట్లాడతాం. దాన్ని బట్టి మేము ఫర్దర్గా మనం ఎలా మూవ్ అవ్వాలంటే అలా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు శ్రీ హనుమాన్ స్క్రీన్స్ పేరుతో చేయాల్సి ఉంటుందా అండి, వాళ్ళు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు సామి? మనది ఇప్పుడు కొత్త ఏంటంటే సామి, శ్రీ హనుమాన్ స్క్రీన్స్ కాకుండా మనం మిస్టర్ అనే బ్రాండింగ్ చేస్తున్నాం సామి. మిస్టర్ అనే బ్రాండింగ్ ఆ మిస్టర్ బ్రాండింగ్లో మీకు ఆ లోగో మీకు ఆ మిస్టర్ బ్రాండింగ్ కూడా చేసుకోవచ్చు సామి. అదేంటంటే ఫర్దర్గా డీటెయిల్గా ఒకసారి మీరు ప్లాంట్కి వచ్చారనుకోండి, మాతో మాట్లాడాక ఎలా చేసుకోవాలో మీరు దాంతో పాటు మాట్లాడి డిస్కస్ చేసి మనం చేసుకోవచ్చు స్వామి. ఇప్పుడు కస్టమర్స్ కావాల్సిన సైజ్ ప్రకారం ఫోన్లో మీకు ఆర్డర్ ఇచ్చినా కూడా తయారు చేస్తారండి? కస్టమర్ మనకి సైజెస్ ఇచ్చారనుకోండి సామి, ఆ కస్టమర్ సైజ్ రిక్వైర్మెంట్ బట్టి ఆ సైజెస్ కూడా మేము ప్రొడక్షన్ చేసి ఇస్తాం సామి. అలాగే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు వాళ్ళు ఫిట్ చేసి ఇన్స్టలేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా మేము ఏంటంటే సామి, కస్టమర్స్కి ఎవరైనా సరే ఇప్పుడు కస్టమర్ అయిన డీలర్స్ కన్నా ప్యాకింగ్ మనం ఏంటంటే నీట్గా ప్యాకింగ్ చేసి అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకు డెలివరీ చేస్తాం సార్. ఇవన్నీ అవుట్ ఆఫ్ స్టేషన్ డెలివరీ చేయాల్సిందే సామి. అంటే కంప్లీట్ అవుట్పుట్ అండి, ఇవన్నీ తయారైన తర్వాత తయారైనక సామి ఇంకో ప్యాకింగ్ కూడా అవుతుంది సామి. ఓకే, అంటే మనకి ఇది ఏంటంటే మనకి స్ట్రెచ్ ఫిలిం ప్యాకింగ్ వస్తుంది. ఆఫ్టర్ మనకి ఏంటంటే సామి మనకి పీవీసీ కవర్ ప్యాకింగ్ కూడా ఉంటుంది, అది ప్యాకింగ్ చేసి నీట్గా ప్యాకింగ్ చేసి వితౌట్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ కాకుండా సప్లై చేస్తాం, ట్రాన్స్పోర్ట్ చేస్తాం సామి ఆల్ ఓవర్ ఇండియాలో. ఇక్కడనే కాకుండా ఆల్ ఓవర్ పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ కావాలన్నా సరే సామి మేము సప్లై చేస్తాం. అదే ఫినిషింగ్ ప్రోడక్ట్ ఇస్తాం, అదే రా మెటీరియల్ కూడా సప్లై చేస్తాం వితౌట్ డ్యామేజ్. ఓకే, కంప్లీట్ నీట్గా ప్యాక్ చేసి రా మెటీరియల్ సప్లై చేస్తారు, ఫినిషింగ్ ప్రోడక్ట్ సప్లై చేస్తాం సార్. ఇప్పటికి కూడా మనం అరౌండ్ ఏంటంటే సామి పాన్ ఇండియాలో మనకు 100 మెంబర్స్ రా మెటీరియల్ సప్లై చేస్తున్నాం సామి. ఓకే, యాజ్ వెల్ యాజ్ ద ఫినిషింగ్ ప్రోడక్ట్ కూడా ఏంటంటే సామి మనం ఒక ఈ లోకల్ మనకున్న డీలర్స్ ఏంటంటే సామి ఒక 700 డీలర్స్ ఫినిషింగ్ ప్రోడక్ట్ సప్లై చేస్తున్నాం. ఓ వెరీ నైస్.